السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. మస్జిద్లు అల్లాకి ప్రత్యేకంగా ఆరాధించేటటువంటి, నమాజులు చదివేటటువంటి, ఖురాన్లు చదివేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధనా స్థలం మస్జిద్లు. ఈ మస్జిద్లు ఖురాన్ హదీసుల ఆధారంగా ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబం యొక్క సొంతం కాదు. ఈ యొక్క మస్జిద్లు ముస్లింల అందరివి. మరి ఆ మస్జిద్ యొక్క బాధ్యత మనందరిది కూడాను. ఇమామ్ నియామకం, ఇమామ్ జీతం, ఇమామ్ హక్కులు, మోజన్ జీతం, మోజన్ని పెట్టడం, మోజన్ని హక్కులు, ఇవన్నీ కూడా మనపైన ఉన్నటువంటి బాధ్యతలు. మస్జిద్ కరెంటు బిల్లు కానీ, ఇతర ఖర్చులు కానీ, ఖురాన్ అరబిక్ పారాయణం చదివే ఏర్పాట్లు కానీ, ఇవన్నీ కూడా ప్రతి ముస్లిం పైన, ప్రతి విశ్వాసం పైన ఉన్నటువంటి హక్కులు. మరి రంజాన్ ఏర్పాట్లు, మస్జిద్లో డోలా, జనాజా, సహరీ, ఇఫ్తార్, ఇతికాఫ్, ఇటువంటి సౌకర్యాలు కూడా ఏర్పరచవలసినటువంటి, సహాయం చేయవలసినటువంటి అవసరం మనందరిపైన కూడా ఉంది. సదకా ఖైరాతులు, జకాతులు, బైతుల్ మాల్ మరియు అనేక మార్గాలలో సంపదను దైవ మార్గంలో ఖర్చు పెడుతూ ఉంటాము మనం. మరి మన మన ప్రాంతాలలో, ఏ ఊరిలో అయినా, ఏ సిటీలో అయినా, ఏ ఎక్కడైనా సరే, మన దగ్గరలో ఉన్నటువంటి మస్జిద్లకి ప్రతి ఒక్కరం కూడా వెళ్ళి మరి జమాతతో నిలబడి నమాజు చదవాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇమామ్తోటి, ఒలమాలతోటి, మౌలవీలతోటి కూర్చోవటం, లేవటం, ఏమైనా మనకి వచ్చిన సందేహాలు మనకి ఏమైనా ఉంటే వారితోటి కలిసి మాట్లాడుకోవటం, మంచి మషవరా తీసుకోవటం, ఎవరైతే యొక్క మస్జిద్ని నడిపిస్తున్నటువంటి సదర్లు, లీడర్లు, నాయకులు ఉన్నారో వారితో మంచి సత్సంబంధాలు పెట్టుకోవటం, వారికి సహాయం చేయటం, వారికి ఏమైనా మంచి సలహాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఇస్లాంలో ఉన్నటువంటి బాధ్యతలుగా ఖురాన్ మరియు హదీసుల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు వీటికి మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఒక మస్జిద్కి ఎంత విలువ ఉందో, మస్జిద్లో ఉన్నటువంటి ఇమామ్కి కానీ, మస్జిద్లో చదివే ఇచ్చే అజానికి కానీ, మస్జిద్లో చదివే ఖురాన్కి కానీ, మస్జిద్లో చదివే నమాజ్కి కానీ అసలు ఎంత విలువ ఉందో తెలిస్తే, అసలు మస్జిద్లో మొదటి లైన్లో నిలబడి ఎవరైతే నమాజ్ కోసం ప్రయత్నిస్తారో అసలు దానికోసం ఆ యొక్క విలువ తెలిస్తే గనక అసలు అక్కడ తిష్ట వేసుకొని అక్కడే ఉండిపోతారని కూడా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పినటువంటి ఒక వాక్యం మనకి హదీసుల్లో ఉంది. మరియు మస్జిద్లో జాడు కొట్టడం, ఊడవటం కూడా ఎంత అవసరమో, ఎంత విలువ ఉందో. మస్జిద్లో ఏదైనా చిన్న పని, ఒక ఊడ్చేటటువంటి ఒక వ్యక్తి కనిపించకపోతే కూడా మొహమ్మద్ సల్లం గారు వెళ్ళి అడగటం, వారు చనిపోతే కనుక వారి యొక్క జనాజా నమాజని ప్రవక్త గారే వెళ్ళి ఆచరించడం, ఇలాంటి అనేక సంఘటనలు జరిగాయి. మస్జిద్కి చాలా విలువ ఉంది అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ నేను కొన్ని విషయాలే చెప్పగలిగాను. ఇంకా అనేక విషయాల గురించి ఆల్రెడీ మనం తెలుగు బుకారీలో ఇంతకుముందే ఖురాన్ మరియు హదీసుల్లో అసలు వీరి యొక్క ప్రతి విషయం గురించి కూడా, మస్జిద్ గురించి, ఖురాన్ పఠనం గురించి, ఇమాముల గురించి, మోజన్ల గురించి, మౌలవీల గురించి, ముఫ్తీల గురించి, మరియు ఈ మస్జిద్ను నడిపే సదర్ల గురించి, మరియు మదర్సాల గురించి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కొన్ని వాక్యాలను చెప్తూ చూసుకుంటూ కూడా మనం ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది. నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏ విశ్వాసి అయితే ముందుకు పోతూ ఉన్నారో అటువంటి ప్రతి విశ్వాసకి మీ యొక్క సహాయాన్ని అందించండి. వల్ల వారికి, వారి కుటుంబ సభ్యులకి, మాకు కూడా ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా అన్ని విధాలుగా, అన్ని విషయాల్లో కూడా సహాయం చేసి మమ్మల్ని నరకం నుంచి రక్షించండి. వల్ల అల్లా మొహమ్మద్ సల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే మహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దిన రోజు వసీత స్థానాన్ని ప్రభుత్వ మమ్మసం గారికి ప్రసాదించడం వల్ల ఆమెన్. అలా మీరు మస్జిద్ యొక్క హక్కులు ఏవైతే మాపై పెట్టారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమెన్.